హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ రైతు రుణమాఫీకి సంబంధించి అయితే గుడ్ న్యూస్ అయితే వచ్చింది యాభై లోపు తీసుకున్న రుణాలు ఈసారి అయితే మాఫీ అవ్వబోతున్నాయి అది ఎప్పుడు మాఫీ చేస్తారు ఏంటి అది తేదీ ఏ తేదీ నాడు మాఫీ అవుతుందని పూర్తిగా తెలుసుకునే ముందు మన ఛానల్ని మీరు ఇదివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇతరకు షేర్ చేయండి ఇంతకుముందు మనకు రుణమాఫీ అనేది నాలుగు విడతలుగా మాఫీ అయ్యేది అంటే ఉదాహరణకి ఏంటి అంటే టెన్ థౌసండ్ అంటే పదివేల రూపాయలు తీసుకుంటే ఒక్కో విడత ఇరవై వందల చొప్పున అట్లా నాలుగు విడతలైతే మాఫీ అవ్వేది ఇక నుండి మీకు అలా అయితే ఉండదు కొత్తగా ప్రాసెస్ అయితే చేంజ్ చేయడం జరిగింది ఒక విడతకి యాభై వేల రూపాయలు అయితే మాఫీ అయితే చేస్తారు ఇలా మీకు లక్ష రూపాయల వరకు రుణం ఉన్నట్లయితే రెండు విడతలుగా యాభై వేలు యాభై వేలు ఒకటేసారి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది గవర్నమెంట్ అయితే అఫీషియల్ అప్డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అలాగే ప్రస్తుతం యాభై వేల లోపు రుణాలు తీసుకున్న వారికి ఎప్పుడు మాఫీ అవుతుందో ఏ తేదీన మాఫీ అవుతుందో పూర్తిగా తెలుసుకుందాం ఇప్పుడు ఈ రుణాలకి అయితే ఐదు విడుదలగా డివైడ్ చేయడం అయితే జరిగింది అలాగే ఇరవై ఐదు వేల లోపు తీసుకున్న వారికి ట్వెల్వ్ పన్నెండు వందల అయితే కేటాయించడం జరిగింది అలాగే ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల లోపు తీసుకున్న వారికి ముప్పై ఒక వంద అంటే ముప్పై ఒక వంద కోట్లు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అదేవిధంగా యాభై వేల వెళ్ళి డెబ్బై ఐదు వేల లోపు తీసుకున్న వారికి ఏడు వేల ఒక వంద కోట్లు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది డెబ్బై ఐదు వేల నుంచి లక్ష లోపు తీసుకున్న రుణాలకు ఏడు వేల ఎనిమిది వందల అయితే కేటాయించడం జరిగింది లక్ష నుంచి అంతకు పైకి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి పదివేల అయితే కేటాయించడం జరిగింది అంటే గవర్నమెంట్ అయితే అంచనా వేసి అయితే అమౌంట్ అయితే రిలీజ్ చేయడం అనేది జరుగుతుందని చెప్పడం జరిగింది అలాగే ఇరవై ఐదు వేల లోపు అయితే ఎవరైతే తీసుకుంటారో అలాగే మళ్ళీ యాభై వేల లోపు తీసుకున్న వారికి అయితే ఐదు వేల మూడు వందల కోట్లు అయితే అంచనా ప్రకారంగా రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇకపోతే టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఆరు వేల కోట్లు అయితే కేటాయించడం జరిగింది అలాగే ఈ ఆరు వేల కోట్లను అయితే రిలీజ్ చేయడం జరిగింది మొదటి విడతగా ఇరవై ఐదు వేల లోపు ఉన్నవారికి అయితే చాలామందికి అయితే రుణమాఫీ అయితే అవ్వడం జరిగింది అండ్ అలాగే నెక్స్ట్ విడత కింద యాభై వేల అయితే రుణమాఫీ అయితే సిద్ధంగా ఉన్నాయని అధికారులు అయితే చెప్పడం జరిగింది అది యాభై వేల లోపు రుణమాఫీ అనేది ఈ టూ త్రీ మంత్స్లో అయితే మాఫీ చేయబోతున్నట్లు సో దీనికి సంబంధించి త్వరలోనే గవర్నమెంట్ నుంచి వెళ్ళి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే విడుదల అవుతుందని అయితే చెప్పడం జరిగింది సో ఇంకేంటి అంటే ఈ యాభై వేల లోపు అయితే ఎవరైతే ఉన్నారో వారికి ఈ టూ త్రీ మంత్స్లో అయితే మాఫీ అవ్వబోతుంది సో ఫ్రెండ్స్ వీడియో ఇది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి